దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన పిల్లలందరికీ, టీవీ వాక్యం వింటున్న పిల్లలు, మరి అలాగే కృపావాక్యానికి ఎంతమంది విని బలపడుతూ ఉన్నారో అట్టి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. మరి అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ కృపతోడుగా ఉంచి బలపరిచి మీరే మహిమ పొందమని అడుగుచున్నానయ్యా. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి బలపరచండి అయ్యా. ఇదిగో మమ్మల్ని మరుగుపరిచి మీ బలమైన మాటలు, బలమైన ఈవులు అయ్యా నీ బిడ్డలకు కావలసిన ఆ జీవాహారము దయచేయండి. నీ బిడ్డలకి ఎంతటి వాక్యము కావాలో, ఎలాంటి ఆహారము కావాలో, ఎలాంటి జీవవాక్కులు, జీవ మాటలు ప్రభా మీ బిడ్డలకు కావలసిన అయా జీవపు ఓటలు నా తండ్రి, బిడ్డలందరినీ మరుగుపరిచి గొప్ప చేసి ప్రభు బలముగా ఆలకించటానికి, ఈ ఆహారం తినటానికి గొప్పవారుగా చేయండి. మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. నన్ను కూడా మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము మరి 7:14 నుండి చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, యెషయా భక్తుని ద్వారా ఒక ప్రవచనం. మరి ఎన్నో ప్రవచనాలు ధర్మశాస్త్రం అంతటిలో, పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనాలు ఎంతో బలముగా విరివిగా ఉన్నాయి. అందుకని ఆ విరివిగా ఉన్నటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టటానికి లేఖనము నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, కాబట్టి ప్రభు తానే ఒక చూచిన మీకు చూపును ఆలకించుడి. కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని మరి బైబిల్లో రాసి మనందరికి ముందే లేఖనం చెప్తా ఉన్నది. ఎందుకంటే మరియా అని రాయలేదు ఇక్కడ. మరియా ఎందుకు రాయలేదంటే, మరియా ఈ లోకంలో ఇంకా పుట్టలేదు, ఆమెకి మరియా అని పేరు ధరింపలేదు. అందుకని క్రీస్తు ప్రభు వారికి మాత్రం పేరు ధరింపచేసి ఉంచాడు. ఈ మాట దేవదూతలు మరియతో మరి చెప్పినట్టుగా లేఖను చూస్తూ ఉన్నాం. మరియకు ఎన్నో బలపరిచే మాటలు, ధైర్యం కలిగే మాటలు మరియతో మాట్లాడినట్టుగా మనం వింటున్నాం. అందుకని ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును, కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అంటున్నాడు. ఒక వయస్సు, ఒక జ్ఞానము, ఒక తెలివి వచ్చి వరకు ఆ కీడును విసర్జించటం, మేలు చేయడం నేర్చుకునేంత వరకు తండ్రి ఎదుటే ఉన్నాడని లేఖనం చెబుతూ ఉంది. అందుకని తండ్రి ఎదుట ఉండి ఎన్నో తండ్రి మాట విని లోబడి వారికి భయపడి జీవించినట్టుగా, మరి వారి దగ్గర వారి అనుగుణ్యములు పెరిగినట్టుగా లేఖనం చెబుతూ ఉంది. అందుకనే ఆయన అంటున్నారు కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని చెప్పి ముందలే కొన్ని వందల సంవత్సరాలు ముందలే ఈ మాట ఆయనకి పేరు పెట్టాడు. పరలోకములో ఆ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో తండ్రి దగ్గర ఉన్నాడని,
మనకు అర్థమవుతూ ఉంది. ఆయన తండ్రితో కూడా ఉన్నాడని కొన్ని రుజువులు ఉన్నాయి. ఎందుకు ఆ రుజువులు? మనము ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా అని మాట్లాడారు. ఆదామును చేసేటప్పుడు ఏదేను వనములోకి వెళ్ళి అక్కడ మనము మన పోలికి చెప్పున మానవుడిని తయారు చేద్దాం అని చెప్పుకున్నట్టుగా ఉన్నది. అంటే ఒక్కరే తండ్రి ఒక్కరే అక్కడికి రాలేదు దిగి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము కలిగి ఉన్నట్టుగా లేఖనం చెబుతూ ఉంది. ఈ త్రిత్వము మరలా ఈ మధ్యలో ఎక్కడ కనపడతాడు అంటే ఎక్కడ కనపడాడు. వచ్చి ఏకంగా తండ్రి కాలంలో తండ్రి పనిచేసినట్టు, తర్వాత కుమారుని కాలంలో కుమారుడు పనిచేసినట్టు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనం లేఖనం చదువుతూ ఉన్నాం. అయితే ఈ తర్వాత దేవుని యొక్క రాకడ ముగిసినాక ఎప్పటికో చివరి దశలో ఒలీవుల కొండ మీదకి త్రిత్వము కలిగి ఏకత్వముగా ఒలీవ కొండ మీదకి ఒక్కరుగా వస్తారు రాకడ ముందు రాకడ సమయంలో అని లేఖనం చెబుతూ ఉంది. ఈ త్రిత్వముగా పనిచేశారే కానీ మరి మనిషి దగ్గరికి త్రిత్వముగా ముగ్గురుగా రాలేదు పని చేయటానికి. ఏ పని చేసినా మనుషులతో భక్తులతో ప్రవచనాలు కలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మాత్రమే మాట్లాడాడు. తండ్రి మాత్రమే పనిచేస్తూ వచ్చాడు. అలాగా మరి కుమారుని కాలంలో కుమారుడు భూలోకానికి వచ్చి పనిచేశాడు. ఇలాగ చూస్తే ఆయనకి ఒక వయస్సు వచ్చే వరకు తండ్రి ఆధీనములో ఉన్నట్టుగా, తండ్రి స్వాధీనములో ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకని ఆయన అంటున్నాడు కదా, కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా పెరుగు తింటాడట. అతడు పెరుగు తినెను తేనెను తినును అని ఉంది. ఎందుకంటే పెరుగు తేనె అనగా ఈ లోకంలో మనందరం పెరుగు తింటున్నాం, మనం తినే పెరుగు లాంటిది కాదు అది. ఆయన భూలోకంలోకి రాకముందే ప్రభువు ఎన్నిక చేయబడినటువంటి మాట ఇది. భూలోకంలోకి వచ్చినాక తెలివి జ్ఞానం వచ్చినాక పెరుగు తేనెను తినును అని ఉంది. తేనె జుంట తేనె తారల కన్నా మధురమైనది దేవుని వాక్కు, దేవుని మాట జీవమైనది. అందుకని తేనెను గుర్తించేలాగా తేనె రాశాడు. పెరుగును గుర్తించటానికి గుర్తు ఏంటి అంటే ఆయన సిలువ యజ్ఞానికి వెళ్ళే వరకు భూలోకములో ఎంతమందో నిందలో హింసలో ఎంతమందో దూషణలో, ఆ దూషణలో యేసుక్రీస్తు ప్రభువారు భరిస్తూ అనేక మంది మాటలు పరిచయలు సద్దూకైలు ఇలాగ చూస్తే శాస్త్రులు దేవునికి విరోధంగా మరి మాట్లాడితే వారి మాటలన్నీ అనుభవిస్తూ ఉన్నాడట. అది పెరుగు. పెరుగు అనగా పులుపు. పులిసిన పిండి బైబిల్లో పాపము అని రాసి ఉంది. పులిసిన పిండి గూర్చి చెప్పటం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పెరుగు తిన్నాడు. పెరుగు పులుపు. ఈ పెరుగు పాపముతో కూడి ఉన్నది, దోషముతో కూడి ఉన్నది. ఆ దోషము ఏంటి అంటే నిందలో అవమానములు
భరించలేని దూషణలు, ప్రశ్నలు, క్వశ్చన్లు యేసు ప్రభు వారికి శాస్త్రులు ఎంతగానో ప్రశ్నలు ఇచ్చినట్టుగా, క్వశ్చన్లు వేసినట్టుగా, దూషించినట్టుగా మనము బైబిల్లో చూస్తున్నాం. అందుకని ఆయన ఇంకా కొన్ని వందల సంవత్సరాల నాడు పుట్టటానికి ముందు ఖచ్చితంగా ఈ పెరుగు, ఈ తేనె తెలివి జ్ఞానం వచ్చే వరకు తినల. తండ్రి యొక్క శరీరానుసారముగా యోసేపు దగ్గర పెరిగినంతకాలం పెరుగు తేనె తినల. ఎప్పుడైతే బాలుడికి తెలివి వచ్చిందో, జ్ఞానం వచ్చిందో, అప్పుడు మాత్రమే ఈ నిందలు, ఈ అవమానములు, అపకీర్తి, అపచయాలు ఆయన పైన మరి మెండుగా పడినట్టుగా చూస్తున్నాం. ఈ పెరుగు తేనె తినప్పుడు ఇంకా ఏం జరిగిందంటే, కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. రాజుల దేశము పాడు చేయబడును. ఆ రాజులు ఆ కాలములో యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు వారి దేశములు పాడు చేయబడటానికి సిద్ధముగా ఉన్నాయట. అలాగా ఆ బాలుడు నాయన అమ్మ అనే తెలివి వచ్చేటప్పుడు ఆ దేశంలో ఏలుతున్న రాజులు మటుమాయమైపోతారట. యేసు ప్రభు వారికి తెలివి జ్ఞానం వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆ రాజులు ఉండరని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమని చెప్తున్నాడో మనము జాగ్రత్తగా వినాలి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మాహేర్ షలాల్ హాష్బాజ్ అని మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. దేవునికి స్తోత్రం. మాహేర్ అనగా అర్థమేమో, షలాల్ అనగా హాష్బాజ్ అనగా అర్థమేమో, నేను వ్యాఖ్యానంలో వాటి గురించి చదవలేదు కానీ మరి ఇక్కడ ఆయనలో ఉన్న గుణగణాలని నేను చెప్పగలను. ఏమని చెప్తున్నాడు? ఆయనలో ఉన్న గుణగానాలు మనకు అర్థమయ్యే రూపంలో చెప్పాలంటే, ఆయన గొప్ప దేవుడని, రక్షకుడని, విమోచకుడని, ఇమ్మానుయేల్ అనగా దేవుడు వారికి తోడుగా ఉండును అని రాశాడు. యేసు క్రీస్తు అనగా అభిషక్తుడు అని రాశాడు. ఇలాగా వాటి భావాలు ఇక్కడ రాసి ఉంచాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను, ఎబెరేక్యా కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టిదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యద్దకు పోతేని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేర్ షలాల్ హాష్బాజ్ అని పేరు పెట్టుము. ఇక్కడ రాశాడు వివరంగా. మాహేర్ అంటే షలాల్, హాష్బాజ్ అంటే యేసుక్రీస్తు పేరుకి దేవుడు తోడుగా ఉండాడని, ఇమ్మానుయేలని ఆయన పేరు పెట్టి ఇమ్మానుయేల్ అనగా దేవుడు నీకు తోడుగా ఉంటాడని, క్రీస్తు అనగా అభిషక్తుడని ఇలాగ రాసిన మాటలకి ఇక్కడ భాషలో రాశాడు మనకు అర్థం కాని మాటలు. అయితే ఆ మాటలకి ఆ పేరు పెట్టుము అని చెప్పాడు. తెలుగులో మనకు అర్థమయ్యేలాగా ఇమ్మానుయేల్ అని పెట్టారు. ఆ తర్వాత యేసు క్రీస్తు రక్షకుడుగా, విమోచకుడుగా, మరి ఆయనకి అభిషక్తుడుగా గొప్ప అద్భుతమైన పేర్లు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు పెట్టారు?
మత్తయి శుభవార్త లేఖనం నెరవేర్పు జరిగినప్పుడు జరిగింది. క్రొత్త నిబంధన సృష్టికి ముందు ఇవి జరిగినాయి. క్రొత్త నిబంధనకు ముందు 700 సంవత్సరాలట యెషయా గ్రంథము యేసుక్రీస్తు పుట్టటానికి ముందు 700 సంవత్సరాలు జరిగినాయి అని గుర్తుగా చెప్తా ఉన్నారు దైవజనులు. మరి 700 సంవత్సరాలని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఈ 700 సంవత్సరాలకి ముందే ఆయన పేరు, ఆయన ఎవరి ద్వారా పుడతాడో కన్యక ద్వారా అని, ఆయన ఒక కుటుంబంలో కొంతకాలం తెలివి జ్ఞానం వచ్చే వరకు ఒక చోట ఉంటాడని లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. ఆ ఒక చోట ఎక్కడా అంటే యోసేపు దగ్గర ఉన్నాడు కొంతకాలం. 30 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు తండ్రితో పనిచేస్తూ ఉన్నాడు, తండ్రితో కలిసి ఉన్నాడు, తండ్రి కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి అందుకనే వానికి తెలివి వచ్చే వరకు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత తెలివి వచ్చినప్పుడు ఆ రాజులు ఇద్దరు, ఎవరైతే నష్ట పరిహారం చేస్తున్న రాజులు ఉన్నారో ఆ రాజులు భూమి మీద ఉండరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ బాలుడు నాయన అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు చొమ్మును ఎత్తుకొని పోవుదురనిను. ఈ రాజులు ఏమంటున్నాడంటే అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును దోపుడు చొమ్మును ఎత్తుకొని పోవుదురు. ఈ బాలుడితో చాలా పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ఠితులు ఉన్నాయి. అందుకని ఈ బాలుడు రాకముందే, నాయన అమ్మ అనకముందే ఈ రాజులు ఆ దేశాన్ని కొల్లగొట్టుకొని పోతారని ప్రవచనం చెబుతా ఉంది. ఇది ప్రవచనం, ఎవరో చెప్పేది కాదు. ప్రవచనం, యెషయా ఒక ప్రవక్త. ప్రవక్త అనగా ప్రవచనాలు చెప్పి నడిపించేవారే ప్రవక్తలు. ఈ ప్రవక్త మరి యేసుక్రీస్తు గురించి 700 సంవత్సరాలు 700 సంవత్సరాలని మరి తేటతెల్లగా వ్రాయబడి ఉంది. అందుకని అన్ని 100 సంవత్సరాలు ముందే వ్రాసి చనిపోయాడు. యెషయా భక్తుడు లేడు, అలాగని దావీదు లేడు, అలాగని ప్రవక్తులు అందరూ లేరు. ప్రవచించిన వారు ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్త లేడు. ప్రవక్తలందరూ చనిపోయినా ప్రవచనాలు చనిపోలా. ప్రవచనాల్లో జీవము కలిగిన మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు కనుక అవి చనిపోలా, బ్రతికే ఉన్నాయి. మన ముందు మనం ఆనాడు రాసిన పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఈ గ్రంథాన్ని 200 మంది రాశారు, కానీ వ్రాపించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. కలాలు మారిని, మనుషులు మారేరు, ఒక్కరు మాత్రమే రాపించారని బైబిల్ మనకు అర్థమయ్యేలాగా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆ మాట మనం చెప్తే ఇక్కడ 9వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును అని చెప్తా ఉన్నాడు ప్రవచనములోనే. యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టును,
మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఒక చిన్ని బాలుడు ఎవరికో దేవుడు పుడితే భూలోకం అంతా ఎంతోమంది బాలులు పుట్టి ఉండొచ్చు, భక్తులకు పుట్టి ఉండొచ్చు. గొప్ప గొప్ప అధికారులకి, ఆధిపత్యం నడిపేవారికి, రాజకీయ నాయకులకి పుట్టి ఉండొచ్చు. వారందరికీ ఈ పెట్టిన భారం లాంటిది కాదని నేను చెప్తా ఉన్నా. రాజకీయ నాయకులు చేస్తే కొన్ని మండలాలు కలిపి ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, దేశానికి ఒక ప్రధాని ఇలా నిర్ణయించారు. కానీ ఈ ప్రధానమంత్రి అనుకోవచ్చు మనం యేసు ప్రభు అని. ప్రధానమంత్రి టాలెంటు యేసు క్రీస్తు ముందు సరిపోదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఎలాంటి వాడు అంటే, ప్రపంచానికే, ఒక దేశానికి కాదు, ఎన్నో 250 దేశాలు ఉండేట మన ప్రపంచంలో, ఇన్ని దేశాలు అందరికీ కలిపి ఒక ప్రధానిగా భూలోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఈ ప్రధాని గొప్ప ప్రధాని, దేవుని చేత భూలోకములో ఉద్భవించిన ప్రధాని, అంత గొప్పవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలుని పుట్టుకు ముందే పరలోకములో నిర్ణయించబడింది, పరలోకములో ఉద్భవించబడింది. అందుకని ఆయన గొప్పవాడు మనందరికంటే. మన గురించి మనం ఎప్పుడైనా విన్నామా, పరలోకములో నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు, నువ్వు ఈ విధంగా ఉంటావు అని ఎప్పుడైనా మన గురించి మనం తెలుసుకున్నామా? తెలుసుకోలేదు. కానీ యేసు ప్రభువారి గురించి, ఆయనలో ఉన్న గుణగణాలన్నీ గ్రంథములో రాసి ఉంచాడు. ఆయన దయగలవాడని, దేవుడు దయగలవాడని రుచి చూచిన ఎడల అని ఉంది బైబిల్లో. రుచి చూడటం అంటే ఎలా? యేసు క్రీస్తునిలా పీక్కు తినాలనా? ఎలా రుచి చూస్తాం మనం? యేసయ్య వాక్యం రుచి చూసినట్టయితే, ఆయన మాట నీకు రుచి దొరికినట్టయితే, ఆయన మాటలోనే రుచి తగిలిన, రుచి కలిగిన, రుచిని భుజించిన నీవు శక్తివంతుడు వగుదువు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉందట. రాజ్యంలోని ఎవరిని ఎలా పాలించాలో, కుష్టి రోగుల్ని ఎలా చూడాలో, వ్యాధిగ్రస్తుల్ని ఎలా బాగు చేయాలో, రోగిస్తుల్ని ఎలా బాగు చేయాలో, దయ్యాలు భూతాలు శక్తుల్ని ఎలా దడదడలాడించాలో, యేసు ప్రభువారు అక్కడికే మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యభారము ఆయన మీద ఉంది గనక ఈయన అందరినీ అంతటను పరిశీలిస్తూ ఉన్నాడు. పన్నులు కట్టేవారిని పరిశీలించాడు. షెకెలును తెమ్మని చాపతో చెప్పాడు. చాపతో చెప్పి ఏదైనా ఒక వస్తువు తెమ్మని, ఎక్కడైనా ఏ మనిషి అయినా తేగలడా? లేదు, భూమి మీద ఎక్కడ లేదు. సముద్రంలో నడిచే చేప సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్న చేప మనిషి మాట వింటదా? వినదు. ఆ మనిషి చేప ఒక మాట వింది, షెకెలు తెచ్చింది అంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన మాటే షెకెలు తెచ్చింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. లోకరక్షకుడుగా భూలోకానికి వచ్చాడు. ఈయనే లోకానికి రక్షకుడు. పాపులను క్షమించువాడు, పాపులను ప్రేమించువాడు. ఆయన పేరు బీదలను కనికరించువాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనలో ఉన్న గుణగణాలు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని చెప్పాడు. అంటే అలాగ బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే
అని చెప్తే ఆ బీదలని కనికరించినట్టు కాదా? అలాగని పేదలకే పరలోక రాజ్యం ఎందుకు అన్నాడంటే, ధనవంతులకి పరలోక రాజ్యము చేరాలంటే చాలా అతి కష్టము అని చెప్పాడు. ఆయనలో ఉండే గుణాలు, ధనవంతులు యేసుక్రీస్తుని నమ్ముకోరు, యేసుక్రీస్తు పైన ఆనుకోరు. అందుకనే ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. వారికి డబ్బు ఉంది, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆయన వాళ్ళకు డబ్బు ఉంది. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి రావాల్సిన అవసరత వారికి లేదన్నట్టుగా జీవిస్తారు. అందుకని ధనవంతులకు పరలోక రాజ్యము లేదని ఆయన కేటీగా మాట్లాడాడు, కేటాయించాడు. కేటీగా చెప్పాడు, కేటాయించేశాడు, పబ్లిక్గా ప్రజల్లోకి దాన్ని బయటపెట్టాడు. అలాగని ధనవంతులని ఎవడైనా క్రీస్తుని కలిగి ఉండాలని ఏర్పాటు చెప్పున, దేవుని ఏర్పాటు చెప్పున, ఆయన ఏర్పాటులో పిలుపులో ఉంటే నువ్వు ధనవంతుడైన యేసయ్య పాదాల దగ్గర దుమ్ముగా మారిపోతావు. ఆయన పాదాల దగ్గర దుమ్ముగా మారిపోతే నీకు కూడా దేవుని రాజ్యం ఇవ్వబోతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు, మరి ఆశ్చర్యకరుడట ఆయన పేరు, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు రాజ్యభారం మనం కొన్ని విషయాలు, కుష్ఠరోగుల్ని, రోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని ఎవరు మనుషులు పట్టించుకోరో, ఎవరు మనుషులు లక్ష్యము చేయరో, ఎవరిని ఎక్కడ కుష్ఠరోగులుంటే ఊరు వెలపల పెట్టేవారు. అలాగా సమరీయులు అనగా పాపులు, వారిని కూడా అంటరాని వారుగా చూశారు ప్రపంచం. అయితే ప్రపంచము అంటరాని వారిగా ఎవరిని చూశారో వారందరినీ దేవుడు ప్రేమించాడు, పిలిచాడు. బైబిల్లో జక్కయ్యని పిలిచాడు, ధనవంతుడైన జక్కయ్యని పిలిచాడు. ధనవంతుడే కావచ్చు, మోసగాడు కూడా, పన్నులు చెల్లించేవాడు, లంచ కోరి లంచము తీసుకునేవాడు, మోసగాడు అయినా జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ అని పిలిచాడు. లక్ష్యము చేశాడు జక్కయ్య. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన ఏమీ చేయలే, యేసు అంటే ఎవరో అని చూశాడు. ఇంకా ఏమి ధనం ఇవ్వలా, అన్నం పెట్టలా, ముందలుగానే యేసు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి చెట్టెక్కి చూశాడు. అయితే జక్కయ్యలో ఉన్న గుణగణాలు ఎరిగిన దేవుడు నేడే జక్కయ్య నీ ఇంటికి రక్షణ అని చెప్పి పిలిచాడు. ఎంత జాలి గలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు అని మనం గమనించాలి. మన గుణగణాలు ఎరిగిన దేవుడు ఆయన. అయితే రాజ్యభారము యేసుక్రీస్తు ప్రభు వారి మీద భారము పెట్టి పంపించాడు తండ్రి. ఆ భారము మోయటానికి నోరు తెరవల మౌనముగా ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు. నిందలు మోసాడు, అవమానములు మోసాడు, భరించలేనన్ని దాటుకుంటా వచ్చాడు. ఏమి దాటాడో చెప్పుకుందాం. ఆయన ఏమి దాటాడో, ఎగసాడో చెప్పుకుందాం.